नासरीन, आजकल के दौर में जहां एक जानिब अराजिया की कीमतें आसमान छू रही है, तो वहीं दूसरी जानिब शरपसंद लैंड ग्रैबर्स की भी हिम्मतें आसमान छू रही है। ये शरपसंद लैंड ग्रैबर्स बिना किसी खौफ खतर के बड़े ही जोरों शोरों से पुलिस व हुकूमतों को गुमराह करते हुए लैंड ग्रैबिंग करते आ रहे हैं और मासूम अवाम को परेशान करते आ रहे हैं। फिर एक इसी तरह लैंड ग्रैबिंग का वाकया सामने आया, जहां पर श्री राम नगर के सर्वे नंबर 128/2 और 128/3 जिनके प्रोप्राइटर्स सैयद मोहसिन, सैयद मंसूर अली और दिगर है, इन लोगों ने साल 1972 में सत्यनारायण राजू नामी एक शख्स से यह अराजी खरीदी थी और इनसे लेआउट 5x68 में प्लॉट नंबर 18, 18A, 19 और 19A रजिस्टर करवाए थे, जिसे कई सारे शरपसंद अनासिर नाजायज तरीके से कब्जा करने की कोशिश कर रहे हैं। कोरोना व लॉकडाउन के दौर में यहाँ पर कोई आ जा नहीं रहा था, इसी जगह को देखते वे इन शरपसंद अनासिर ने वहां पर गैर कानूनी तरीके से जेसीबी गाड़ियों के जरिए वहां पर कब्जा करने की कोशिश की। वहां के जिम्मेदारान का कहना है कि इनके पास तमाम लीगल डॉक्यूमेंट्स हैं और इन लोगों ने अदालत से भी रुजू किया, अदालत ने भी इनके हक में फैसला सुनाया है, लेकिन अमल दरामद करने वाले हुकाम ने इन्हें ताखिर का शिकार किया। मजीद जिम्मेदारान ने कहा कि इन्हें काफी ज्यादा तकलीफ हो रही है, क्योंकि शरपसंद लैंड ग्रैबर्स इन्हें मुसलसल हरासा करते आ रहे हैं और इन्हें धमकियां दी जा रही है। आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात। पेश है एवरी टाइम्स न्यूज चैनल की एक खसूसी रिपोर्ट। मोहम्मद मोहसिन ने सन ऑफ मोहम्मद मिस्किन ना प्लाट 18A/19A लो 1200 गजाल भूमि उन्नदी। ना भूमि लेआउट प्रकारम एज पर लेआउट 1968 లేఅవుట్ అయింది। ఒకటే డాక్యుమెంట్ ఇది, మన్సూర్ సయ్యద్ మన్సూర్ అలీ ద్వారా నా ఎన్ఓసి ఉన్నది, అన్ని ఎన్ఓసి జాయింట్ కలెక్టర్ ఎన్ఓసి ఉన్నది, యుఎల్సి ఎన్ఓసి ఉన్నది। వౌస్ అనే వ్యక్తి ఆ డిహెచ్ఆర్ డిగ్రీ హోల్డర్ వచ్చి మనం పరేషాన్ చేస్తున్నాడు, అందులో ఏమున్నది అంటే ఆయన మొత్తం ప్రాపర్టీ మీద ఎక్కడ మొత్తం నార్త్ లో సౌత్ లో ఎక్కడైనా ప్రాపర్టీ ఐడెంటిఫై అయితే లేదు, నాట్ టాలీ అని కోర్ట్ మ్యాచ్ అయితే లేదు, టాలీ కూడా అయితే లేదు। 10 సార్లు వచ్చిండు, వచ్చేసి మమ్మల్ని పరేషాన్ చేస్తున్నాడు। ఈడ వాళ్ళ డాక్యుమెంట్ లో మన ఎస్ఆర్ నగర్ సిఐ గారు ఏం చేశారంటే ఈ హౌస్ నంబర్ ప్రిమిసెస్ ఈ నంబర్ అని వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపల్ ఆఫీస్ కి లెటర్ రాసినారు, ఎక్కడి నుంచి మన ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ నుంచి మున్సిపల్ కమిషనర్ ని ఈ లెటర్ ఉన్నది, ఈ లెటర్ లో ఈ నంబర్ ఉన్నది, ఆయన సిఐ గారు పర్సనల్ గా వాళ్ళు ఆఫీషియల్లీ ప్రకారం వాళ్ళు కమిషనర్ లెటర్ రాశారు, అందులో ఇది ఏం చేసినారంటే కమిషనర్ నుంచి వచ్చింది, ఈ నంబర్ అనేది ఇక్కడ లేనే లేదు, ఈ నంబర్ మున్సిపల్ రికార్డులో లేదు, ఆయన వచ్చి ఇక్కడ మమ్మల్ని పరేషాన్ చేస్తున్నాడు, పరేషాన్ చేసుకుంటా పోలీస్ వాళ్ళని పోలీస్ సాయం చేస్తున్నది, కోర్టులో కూడా టైం పెనింగ్ చేస్తున్నారు, కోర్టుల బెయిలీఫ్ వచ్చిండు, వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాడు, నాట్ టాలీ అని రాసిండు, రాసిన తర్వాత మా కోర్టుల వాళ్ళు ఆఫీషియల్లో అలా తప్పు తప్పుడు ఏం చేసిండు టాలీ అని కరెక్షన్ చేసిండు, అందులో సిసిఎస్ లో కూడా మేము కేసు వేసినాము, అది కూడా విజిలెన్స్ లో ఆ కేసు కూడా నడుస్తూనే ఉన్నది, ఇప్పుడు మళ్ళా వచ్చి ఇట్లానే మమ్మల్ని పరేషాన్ చేస్తున్నాడు। మేము దయచేసి ఏమనేది అంటే మా ప్రాపర్టీ అలాగా ఆయన ప్రాపర్టీ ఒక బాలే అని ఒక మనిషిని సృష్టించి ఆ మనిషి లేనే లేడు, కోర్టు కూడా అడిగింది ఈ మనిషి ఎందుకు వస్తే లేడు, ఆ మనిషే లేడు, ఆ మనిషి ఒక 15 సంవత్సరాల నుంచి ఆ మనిషి అడ్రస్ సైదాబాద్ అని ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళా తప్పు అడ్రస్ చేస్తున్నాడు, మొత్తం తప్పు చేసుకుంటా వచ్చేసి ఇక్కడ ఏం చేశాను మమ్మల్ని పరేషాన్ చేస్తున్నాడు, ఆయన ప్రాపర్టీ కానే కాదు, వాళ్ళకు ఆయన ఏం ధైర్యంతోనే వస్తున్నాడు, ఎవరు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి పరేషాన్ చేస్తాడు। మేము మొన్న కూడా వచ్చిండు 8 సార్లు వచ్చిండు, ఒకసారి అయితే డూప్లికేట్ బెయిలీఫ్ ని తెచ్చుకున్నాడు, అది కూడా కేసు బుక్ అయింది, అది ఎఫ్ఐఆర్ ఉన్నది మా దగ్గర, ఎఫ్ఐఆర్ నంబర్ ఉన్నది, ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయినది,
ఆ బెలీఫ్ గానే గాడు మొత్తం మాస్క్ పెట్టుకొని కరోనా టైంలో మేము చూసేది మాస్క్ ది మీరు ఎవలు బెలీఫా ఎవల అని అది చూసే వరకు వాళ్ళు పారిపోయినారు జేసీబీ తెచ్చినారు అది తెచ్చుకొని మమ్మల్ని పరిశాన్ చేస్తున్నారు యాజ్ ఏ మా ఓనర్స్ మా ల్యాండ్ ఎట్లా అంటే మేము ఈ పహానీల్ ద్వారా సర్వే నంబర్ 128 బై 2 అండ్ 3 128 బై 2 లో చక్లం రాజలక్ష్మి అనే ఆయన పట్టేదారును 11 ఎకరాల 5 గుంటలు 128 బై 3 లో 11 ఎకరాల 20 గుంటలు ఇలా పట్టేదారులు జాగిర్దారులు ఈయన ఏం చేశారంటే 8 ఎకరాల 20 గుంటలు పి సత్యనారాయణ రాజు అనే ఆయన కమ్మినారు లేవట్ వాళ్ళు లేవట్ నంబర్ కూడా ఉన్నది ఏ 4 ప్లాట్ ఒకటే రిజిస్ట్రేషన్ ఉన్నది 1968 లో మన్సూర్ అలీ సయ్యద్ మన్సూర్ అలీ మాకు యుఎల్సి ఎన్ఓసి ఉన్నది హౌస్ నంబర్ ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా భూమి మీద మేమే ఉన్నాము ఆ బాలయ్య అని వేరే బాలయ్య ఈడ ఉంటుండు బాలయ్యని తీసుకురామంటే బాలయ్యని తీసుకొస్తలేడు ఈడ వచ్చి మమ్మల్ని ప్రెషర్ పోలీస్ ద్వారా లోకల్ గుండెలే వేస్తున్నారు కొత్త కొత్త మనుషులు ఏ టైం వచ్చినా కొత్త మనుషులు ఈయనది ఒక హ్యాబిట్ అయిపోయింది ఎప్పుడంటే ఒక సర్కిల్ చేంజ్ చేసుకుంటా మమ్మల్ని పరిశీలన చేస్తున్నారు ఈ ప్రాపర్టీ మాది మీ డాక్యుమెంట్ ఏ ఆధారాలు ఉంటాయి ఆ ఆధారం ఆర్డర్ డిహెచ్ఆర్ వచ్చింది ఆయన డిగ్రీ తీసుకొచ్చును స్పెసిఫిక్ ప్రొఫార్మెన్స్ వేసుకొని ఆ డిగ్రీ తెచ్చింది మా పేరు మీద బాల్య పేరు మీద ఉన్నది ఆ బాల్య ఏంటంటే ఆయన ఫస్ట్ ఆయన కేసు బుక్ చేసి ఒక్కసారి బెయిలింగ్ వచ్చిండు 4 సార్లు నాట్ టాలీ ఈ ప్రిమిసెస్ నంబర్ అనేది తప్పు ఈయన లేనేలేదు పక్క బౌండరీస్ కూడా టైల్ అయితే లేదు ఆయన ప్రాపర్టీ కాదు ఈ ఏ బలంతోనే వస్తున్నాడు కదా మొత్తం టైం కోర్టుల కూడా టైం పరి ఇటు కూడా లాక్డౌన్ లో కూడా చూడండి మాకు మా ఫోటోస్ ఉన్నాయి జేసీబీ తీసుకొచ్చిండు అప్పుడు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు ఈ రోజు మేము వచ్చిందంటే ఎవరు వచ్చినారంటే మా మనుషులు చెప్తే మేము వచ్చినాం ఇక్కడ మా వాచ్మెన్ ఉంటారు మా తమ్ముళ్ళు కూడా ఉంటారు ఇక్కడ हज व उम्रा की बेहतरीन खिदमात का भरोसेमंद नाम अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड सऊदी अरब और हिंदुस्तान से मंजूर शुदा अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड मक्का और मदीना के करीब रिहाइश और हैदराबादी लजीज खाने मुकदस मुकामात की ज्यारत डायरेक्ट फ्लाइट 15 दिन का पैकेज डीलक्स सिर्फ और सिर्फ 85,000 रुपये और बजट पैकेज सिर्फ 85,000 इसके अलावा लग्जरी ट्रांसपोर्टिंग उजलत करें देर ना कीजिए इस सुनहरे मौके से फायदा उठाएं अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड फर्स्ट फ्लोर बाबू खान स्टेट बशीरबाग मजीद जानकारी के लिए 9949940160 या फिर 0404854 9586 पर भी राबता कर सकते हैं।